బాగుంది చాలా బాగుంది మీరు వట్ టీమ్ ఉన్నారు మీకు ఆడియన్స్ తో చూసారు కదా ఎలా అనిపిస్తుంది ద సర్ ఇస్ దేర్ యు షుడ్ టేక్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ సర్ ద ఆడియన్స్ ఇస్ వెరీ గుడ్ ఐ మీన్ దే ఆర్ రియాక్టింగ్ అమేజింగ్లీ సో వి ఆర్ వెరీ హ్యాపీ థాంక్యూ మాది కవూరు మా నైబర్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది మాకు చూడాలని ఈ పిల్లోడు కూడా డాన్స్ చేస్తాడు నాటు నాటు ఎక్స్పెక్ట్ చేయగలరు వన్ టైం వాచ్ ఏం లేదా యావరేజ్ చిన్న క్యారెక్టర్ తన క్యారెక్టర్ తను కెమెరాస్ గా ఉంది త్రిబుల్ ఆర్ అంటే తారక రామారావు గారు రామ్ చరణ్ రాజమౌళి అనే నినాదంతో ఈ చిత్రం నిర్మించారు సో అంటే స్నేహపూర్వకంగా ఈ చిత్రాన్ని చాలా గట్టిదని స్నేహం చాలా గట్టిదని నిర్మి అనుకో ఒక వర్డ్లో చెప్పొచ్చు ఇక్కడ ఇద్దరు బాండింగ్స్ సమానంగానే ఉన్నాయి ఎవరికి ఒక తక్కువ లేదు ఎక్కువ లేదు సో ఇక్కడ అల్లు మన కొమరం భీమ్గా రామ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు అల్లూరి సీతారామరాజ్ పాత్రలో కూడా మన రామ్ చరణ్ గారు ఒక హైలైట్ చేసినటువంటి అంశాలు చెప్పుకోవచ్చు ముందుగా ఏంటంటే ఇక్కడ కెమెరా వర్క్ కూడా సింధిల్ గారు కెమెరా వర్క్లో డిఫరెంట్గా ఒక క్రియేటివిటీ అనేది చూపించారు అంటే గతంలో సినిమాలో సింధిల్ గారు చూపించిన అనుభవం ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఈ చిత్రంలో ఒక కెమెరా వర్క్ కూడా చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మన మ్యూజిక్ డైరెక్టరు కేరవాణి గారు కూడా ఒక సాంగ్స్లో ఇక్కడ నాటు నాటు అనే సాంగ్స్ కానీ నాటు నాటు అనే పాట కానీ కొమరం భీమ్ అనే సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి నిప్పు నీరుతో ఎప్పుడైనా పని కాదని నిప్పు నీరుతో పెట్టుకోవద్దు గతంలో మన పెద్దలు కూడా అంటూ ఉంటారు ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ నిప్పు నీరుతో పెట్టుకోవద్దని అంటారు ఇక్కడ రాజమౌళి గారు ఆ పదానికి ట్రూప్ చేశారు అంటే మన పెద్దలు చెప్పినటువంటి సూక్తులు కొన్ని నాకు సినిమాలో తగులుతూనే ఉంది సో ఈ చిత్రంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ డిఫరెంట్గా కొన్ని స్టేట్లో చేయడం జరిగింది అట్లా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే అనిపించింది నాకు ఇది బ్లాక్ బస్టర్లో డోల్పబడి ఇప్పుడు అనుకున్న దానికంటే సూపర్ సూపర్ ఎలా ఉంది సార్ సినిమా చాలా బాగుంది ఎలా ఉంది సార్ ఎలా ఉంది బాగుంది బాగుంది ఎలా ఉంది సార్ ఎలా ఉంది సూపర్ 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 ఇద్దరిలో ఎవరు బాగా నిలిచిపోయిన ఇద్దరిది సూపర్ ఇద్దరిది హైలైట్ హైలైట్ సినిమా బాగుంది అంటే ఇద్దరిలో ఎవరిది లేదు ఇద్దరిదే బాగుంది ఇద్దరిదే బాగుంది ఎవరు తగ్గలేదు ఎవరు తగ్గలేదు ఎలా ఉంది సినిమా ఎలా ఉంది మస్తు ఉందా నా సినిమా మస్తు ఉంది లెంత్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసిండు రాజమౌళి దన్నమన్న రాజమౌళికి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసిండు అసలు వాళ్ళు వీళ్ళు అని ఇవ్వలేరు మొత్తం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ తీసిన సినిమా మస్తు సినిమా ప్రతి సీన్ గూస్ బంప్స్ అన్న ప్రతి సీన్ గూస్ బంప్సే ప్రతి సినిమాలో క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వస్తాయేమో అని దీంట్లో అయితే ప్రతి సీన్ సీన్ కి గూస్ బంప్సే అందరికి మస్తు ఉందన్న సినిమా బోర్ ఒక్క నీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదన్న ఓవరాల్ గా సినిమా హైలైట్స్ అంటే దేని దానికే హైలైట్స్ అని చెప్పగలను కానీ ఒకప్పుడు మన ఇండియన్స్ ఎలా పోరాడారు ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది ఇండియన్స్ అని బాగా చెప్పారు చాలా బాగా చేస్తారు ఆయన ఫస్ట్ హాఫ్ ఓకే బ్రో సెకండ్ హాఫ్ తలకాయ నొప్పి ఏం లేదు అంతా బాగుంది సెకండ్ హాఫ్ అయితే చెత్త అంతా బాగుంది బ్రో ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది సెకండ్ హాఫ్ అయితే చెత్త రామ్ చరణ్ ఓన్లీ రామ్ చరణ్ నో ఎన్టీఆర్ అవలేదు ఫస్ట్ హాఫ్ ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఓకే ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ చెత్త అసలు అలియా భట్ స్కోపే లేదు అసలు అలియా భట్ జస్ట్ 3 మినిట్స్ ఉంటుంది అది చెత్త ఓన్లీ ఫస్ట్ సూపర్ 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 సూపర్
బాహుబలి రికార్డ్స్ బద్దలు అవ్వాలి. సినిమా ట్రిపుల్ ఆర్ రాజమౌళి రామ్ చరణ్ రామనాయుడు అందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా ట్రిపుల్ ఆర్ సూపర్ గా ఉంది. అందరూ కుటుంబాలు కుటుంబ సభ్యుల తరఫున అండర్ గా వచ్చి అండి. సినిమాలు ఎగిసిపడిపోతుంటాయి, పులిలు తిరగబడిపోతుంటాయి, జంకలు ఎగురుతుంటాయి. ఇది అంత ఫైట్ సీన్ లో ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అండర్ గా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. నాయన రాజమౌళి గారు మీరు అద్భుతమైన సినిమా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు పారావినంటున్నాను నాయన. రాజమౌళి లవ్ యూ డార్లింగ్. నాకు ఒక మంచి సినిమా నువ్వు టోపు లేచి ఊపు. ఏదో ఉంటాడు సినిమా గడు అందరూ చూడండి. ఎన్టీఆర్ అంటే బాగా టుప్పు చిలిపాడు, చిలిపానాడు, చిలిపేసి గుద్దానాడు. ఎలివేషన్ షార్ట్ అదిరిపోద్ది, సీన్ సీను త్రీడీలు ఎఫెక్ట్స్ను అంతా కనిపెడుతుంది. త్రీడీలో చూడటం ఇంకెళ్ళకొంత చూడాలి, నేను టూడీలో చూసినాను. ఇక త్రీడీ చూడాలా, త్రీడీకి వెళ్ళాలా, త్రీడీలో చూడాలా. ఓకేనా, అందరు కట్టి చూడండి. హీరోయిన్ గొమగొమలు ఆడిపోద్ది, హీరోయిన్ పేరు సీత. ఇద్దరిలో ఎవరిది ఎక్కువ లెంత్ ఉంది క్యారెక్టర్? ఇద్దరిలో ఎవరిది లెంత్ ఉంది క్యారెక్టర్? ఇద్దరిది సమానంగా ఉంది. ఒక తక్కువ అనిసలేదు, ఒక ఎక్కువ అనిసలేదు. అలకల కలకల కొట్టాడు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద. బాహుబలికి ఫైట్ల ఫైట్లు బాగున్నాయి. ఏదంటే ఇంట్రడక్షన్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుతారనమాట. అప్పుడు ఒక అబ్బాయిని సేవ్ చేస్తారు. ఆ ఫైట్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, పోస్ట్ ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ఆలియా భట్ అజయ్ దేవగన్ సీన్స్ కావచ్చు. సో మూవీలో హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయన్నమాట. హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎక్సలెంట్ మూవీ. ఇద్దరులో ఎవరికి ఎక్కువ లెంత్ ఉంది క్యారెక్టర్? లేదు బ్రో, అంటే ఇద్దరికి ఈక్వల్ లెంత్ ఉందన్నమాట. నేను వచ్చేసి యాక్చువల్లీ అంటే ఫస్ట్ హాఫ్ మనకు చూస్తున్నంతసేపు అరే ఎందుకు రామ్ చరణ్ కొంచెము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అంటే ఎందుకు పేట్రియాటిక్ ఎలిమెంట్ పెద్దగా లేదంటే సెకండ్ హాఫ్లో మనకు తెలుస్తుంది అనమాట రామ్ చరణ్ అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తగ్గిస్తాను అంటే మళ్ళీ మనకు తెలుస్తుంది ఓకే ఓకే జూనియర్ ఎన్టీఆర్ రీజన్ ఇది అని. సో ఇద్దరికి ఈక్వల్ అంటే అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇద్దరికి ఈక్వల్ రోల్ ఇచ్చింది. ఉనింది ఒక 20-25 మినిట్స్ ఉనింది బ్రో. ఉన్నంతసేపు బాగానే ఉందన్నమాట, బెటర్గానే ఉంది. అజయ్ దేవగన్ కూడా 20 మినిట్స్ ఉంటారంతే, మంచి క్యారెక్టర్స్. కాకపోతే ఇంకొంచెం లెంత్ వాళ్ళు పెట్టిండొచ్చు. లేదు అసలు బోర్ అనేది ఉండదు అనమాట. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక 1 hour 40 minutes ఉంటుంది. అసలు మనకు తెలియని కూడా తెలియదు అనమాట ఫస్ట్ హాఫ్ అసలు 1 hour 40 minutes ఆగుతుంది అని. ఎక్సలెంట్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ ఓకే నార్మల్. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా ఎక్సలెంట్ బ్రో, అదే చెప్తున్నాను కదా. ఓవరాల్గా అదే అంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఇద్దరు. మీకు సింగిల్ లైన్లో చెప్పాలంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇది కంప్లీట్లీ డామినేట్ చేస్తారు వాళ్ళిద్దరే. రామ్ చరణ్ స్క్రీన్లో ఉన్నంతసేపు నిప్పుకరం నిలబడినట్లుంది, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్లో ఉన్నంతసేపు సముద్రాలు తడబడినట్లుంది అనమాట. సో ఓవరాల్గా ఒక ఎక్సలెంట్ మూవీ. ఈ మూవీలో రెండు తప్పులు పడితే నేను వాళ్ళకి నేను ఒకటే ఒకటి చెప్తాను. వాళ్ళకి యాక్చువల్లీ మూవీస్ జడ్జ్ చేయడం వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే మూవీ చూడడం కూడా ఒక ఆర్ట్, ఆ ఆర్ట్ వాళ్ళకి లేనట్లేదు నా పర్సెప్షన్.
సో ఎక్సలెంట్ మూవీ, డెఫినెట్ అందరు చూడొచ్చు. ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు ఏంది ఫైట్స్ ఎలా ఉన్నాయి అంటే బాహుబలికి ఈక్వల్ గా ఉండొచ్చు? బాహుబలి కంప్లీట్లీ కంపేర్ చేయకూడదు. బాహుబలి కంప్లీట్ డిఫరెంట్ బ్రో, నో కంపారిజన్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే మన ఇండస్ట్రీనే వేరే ఇండస్ట్రీని కంపేర్ చేయండి అంతే కానీ మన ఇండస్ట్రీలోనే వచ్చిన ఎపిక్ ఫిలిమ్స్ ఎందుకంటే బాహుబలి కంప్లీట్ ఒక హిస్టారికల్ మూవీ అనమాట. అది వచ్చేసి ఇది కంప్లీట్లీ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ ఫ్రెండ్షిప్ తో లోడ్ అయిన మూవీ అనమాట. సో రెండు రెండు డిఫరెంట్ మూవీస్ అంటే కీరవాణి గారి ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎక్సలెంట్ బ్రో. అంటే కీరవాణి గారి సాంగ్స్ బాగుంది, అంతకంటే బాగా నచ్చింది ఏంటంటే ఆ సాంగ్స్ విజువలైజేషన్ బాగుంది అనమాట. నాట్ నాట్ సాంగ్ కొరియోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది, ఆ దోస్తి సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది, మళ్ళీ సెకండ్ హాఫ్ లో రామం రాఘవం సాంగ్ ఎక్సలెంట్ గా ఉంది. కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్ పాడతా నేను ఎక్కువ చెప్తే మళ్ళీ బాగుంటుంది అనమాట, రివీలేషన్ అయిపోతుంది మూవీ మొత్తము. కొమరం భీమ్ సాంగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అనమాట జూనియర్ ఎన్టీఆర్ పాడేటప్పుడు ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ. అంటే ఎక్కువ చెప్తే బాగుండదు బ్రో, కింద కామెంట్ సెక్షన్ లో నేర్చుకుంటాను అనమాట. జననీ హైలైట్ అంటే అన్ని అన్ని సాంగ్స్ వినడము, పిక్చరైజేషన్, విజువలైజేషన్, కొరియోగ్రఫీ అన్ని హైలైట్ అనమాట. చెప్తున్నాను కదా, జెన్యున్ గా చెప్తాను, మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట ఎంత హైలైట్. మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ సెంథిల్, ఇప్పుడు సెంథిల్ గారి సినిమాటోగ్రఫీ లేకపోతే కష్టం కదా ఇట్లాంటి మూవీస్కి వచ్చేసి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, హీరోస్ యాక్టింగ్, డైరెక్షన్, దాని లిరిక్స్, కొరియోగ్రఫీ అన్నీ కలిస్తే, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అన్నీ కలిస్తే మూవీ అనమాట. రాజమౌళి గారి మూవీస్లో అన్ని పర్ఫెక్ట్గా ఉందని మన అందరికీ తెలుసు అనమాట. అంటే కొన్ని కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ కానీ పుల్ వచ్చిండే సీన్స్ కావచ్చు, రియలిస్టిక్ సీన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అదే మనకు మూవీ చూస్తున్నంతసేపు నేను ఒకటే ఒకటి చెప్తాను అనుకో, మూవీ 3 అవర్స్ లెంత్ ఉంటుంది, 3 అవర్స్ 2 మినిట్స్ లెంత్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుందని మనకు తెలియదు, నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నాను అన్నమాట. టైం 8:40 అయిందా అని, 7 వెళ్ళిలోంది, 8:40 బయటకు వచ్చి చూస్తున్నాను. సో బాగుంది, డెఫినెట్లీ చూడొచ్చు, ఎక్సలెంట్ మూవీ. ఆర్డర్ చేస్తున్నాను అన్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసి మన తెలుగు స్థాయిని పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి గొప్ప సినిమాలు మళ్ళా 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 మళ్ళీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇద్దరిది సూపర్ అన్న, అంటే ఒకరిని మించి ఒకరు, ఒకరు మించి ఒకరు సూపర్. అసలు క్లైమాక్స్ అయితే కళ్ళకెళ్ళ నీళ్ళు మీరు అసలు అన్న ఇంకా గంట సేపు ఉంటే బాగుండి అనిపించింది అన్న, ఇంకొక గంట సేపు ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. అట్లా అనిపించేసింది, సూపర్. అసలుకి ఎక్కడ బోర్ లేదు, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. నేను చెప్తున్నా హిందీ వాళ్ళు ఈ సినిమాని చూసి భయపడతానన్న. సూపర్ అన్న, హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారికి, థ్యాంక్ యూ అన్న. సూపర్ సూపర్ అన్న, సినిమా చాలా బాగుంది. ఇద్దరు ఎవరిది ఎక్కువ రాజమౌళికే చెల్లింది. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి చల్లదు, ఇద్దరు హీరోలు పెట్టి సినిమా తీయాలంటే తెలుగు ఇండస్ట్రీకి ఎవరికి చల్లదండి. ఒక రాజమౌళి గారు మాత్రం దాన్ని న్యాయం చేయగలరు. ఆలియా భట్ దేవన్ గారు కూడా కొత్త క్యారెక్టర్లు పెట్టారు, వాళ్ళకి కూడా సూపర్గా చేశారు. చాలా బాగుందండి, కడుపు నిండా ఆనందం అన్నట్టుంది. ఇద్దరు ఎవరికి ఎక్కువ లెంత్ ఉంది క్యారెక్టర్? ఇద్దరి సమానంగా ఉంటుంది సార్. ఎలా ఉంది సార్? బాగుందండి, బాగుంది సార్. ఎలా ఉంది? బాగుంది, బాగుంది, నైస్, వెరీ గుడ్. ఇద్దరు ఎవరికి ఎక్కువ లెంత్ ఉంది? ఇద్దరు ఎలా ఉంది మేడం సినిమా? ఎలా ఉంది సూపర్ ఉంది సినిమా? ఎలా ఉంది? బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు ఎవరికి ఎక్కువ లెంత్ ఉంది సార్ క్యారెక్టర్? సేమ్, ఇద్దరికి ఈక్వల్గా ఉంది, ఈక్వల్గా ఉంది. 4 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసింది, క్లియర్గా కనిపిస్తుంది మనకి. బ్లాక్ బాస్టర్ తిరగలేదు సినిమాకి. ఎలా ఉంది మేడం సినిమా? చాలా బాగుంది. ఎలా ఉంది? నేను నీదే అక్కడ. బాగుంది భయ్యా సినిమా, సూపర్. బయట బాగా ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ లెంగ్త్, బాగుంది, బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్ రాజమౌళి అంటే ఎక్స్ట్రాడరీగా తీశాడు, చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్. అంటే ఆలియా భట్ అజయ్ దేవగన్ ఎలా చూపించారు? ఓకే వాళ్ళు, బట్ మెయిన్ క్యారెక్టర్ వీళ్ళ మీద రన్ అవుతుంది ఇద్దరి పైన. సో చాలా బాగుంది, అందరూ బాగా చూడొచ్చు. నెక్స్ట్